हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, आंध्र प्रदेश राष्ट्र में निन्नटि रोजु जॉब्स कैलेंडर ने विडुदल चेसिन विषयं अंदरिकी तेलिसिंदे। कपोते जॉब्स कैलेंडर लो విద్యాశాఖకు సంబంధించి ఎన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు అనే వివరాలను అయితే పేర్కొనడం జరిగిందనమాట. టోటల్గా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు, ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయనేసి పేర్కొనడం జరిగింది. ఆ వివరాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఈ న్యూస్ వచ్చేసి సాక్షి వెబ్సైట్లో అయితే రావడం జరిగిందనమాట. విద్యాశాఖలో 2397 పోస్టుల భర్తీ ఆదిమూలపు సురేష్ అనేసి రావడం జరిగింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఈ న్యూస్ అయితే ఇచ్చినట్లు, ఈ వివరాలు అయితే తెలిపినట్లు ఇక్కడ సాక్షి వెబ్సైట్లో వచ్చింది. పూర్తి వివరాలను అయితే ఒకసారి చూద్దాం. విద్యాశాఖలో టోటల్గా 2397 పోస్టులను అయితే ఈ ఇయర్ క్యాలెండర్లో భర్తీ చేయడం జరుగుతూ ఉంది అనేసి ఇచ్చారు. 2021-22 సంబంధించినటువంటి క్యాలెండర్లో ఈ విభాగాల వారీగా ఖాళీలు ఏమేమి ఉన్నాయనే వివరాలను చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో 2021-22 విడుదల చేసిన మొత్తం 10,143 ఉద్యోగాల్లో విద్యాశాఖకు చెందిన 2397 పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక ఉన్నత విద్యలో భర్తీ చేయనున్న ఈ పోస్టులు అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో కేవలం మెరిట్ ఆధారంగా రాత పరీక్షతో ఎంపిక చేయనున్నామని తెలిపారు. 2019 జూన్ నుంచి ఇప్పటికీ విద్యాశాఖలో 5812 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పుడు 2021-22 మొత్తం 1238 బ్యాక్లాగ్ పోస్టుల్లో విద్యాశాఖ నుంచి 157 పోస్టులు ఉన్నాయి అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం జూలై నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తారనేసి అప్డేట్ అయితే వచ్చింది కదా. ఆ బ్యాక్లాగ్ పోస్టులో టోటల్గా 1238 పోస్టులు ఉంటే, ఈ ఆ 1238 పోస్టులలో విద్యాశాఖ నుంచి 157 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే అందులో అత్యధికంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు 54 ఉన్నాయి. మొత్తం 157 పోస్టుల్లో 92 ఎస్సీ అలాగే 65 ఎస్టీ కేటగిరీకి చెందినవని మంత్రి తెలిపారు. ఈ పోస్టులకు జూలై 2021 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీ చేయనుండగా జనవరి 2022 వీటికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. యూనివర్సిటీల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 2022 నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా అవకాశాలు కల్పించడం జరుగుతుందని, దళారులు లంచగొండితనం లేకుండా మెరిట్ మీదనే ఉద్యోగాలు దక్కడంతో అందరూ జగనన్నను అభినందిస్తున్నారని మంత్రి సురేష్ అన్నారు అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. టోటల్గా విద్యాశాఖలో 2397 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఆ ఉద్యోగాలలో విద్యాశాఖ నుంచి 157 పోస్టుల భర్తీ కోసం వచ్చే నెలలో నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయన్నమాట. ఈ 157 పోస్టులలో జూనియర్ లెక్చరర్ పోస్టులు 54 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. అంటే మిగతా పోస్టులు వేరే వాటికి సంబంధించి ఉంటాయన్నమాట. ఈ 157 పోస్టులలో జూనియర్ లెక్చరర్ పోస్టులు మాత్రమే 54 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్గా బ్యాక్లాగ్ పోస్టులలో ఎస్సీకి సంబంధించి 92 ఖాళీలు ఉన్నాయి. ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి 65 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. తర్వాత డిగ్రీ కాలేజీల్లో ఈ 240 లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని జనవరి 2022 విడుదల చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఫిబ్రవరి 2022 విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి తాజా అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్